తెలంగాణ అసెంబ్లీలో రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లును మంత్రి శ్రీధర్బాబు ద్రవ్య వినిమయ బిల్లును సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జిషీట్పై కవితను వర్చువల్ గా అధికారులు హాజరుపరిచారు సీబీఐ కేసులో ఏ సెవెంటీన్ గా ఉన్న కవిత తదుపరి విచారణ ఆగస్టు తొమ్మిదికి వాయిదా వేశారు షీట్ స్క్రూటినీకి సమయం కవిత తరపున లాయర్ కోరారు ఇప్పటికే సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా బదులిచ్చారు వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామానికి రెండు వందల ముప్పై ఐదు జతల షూలను ఎస్బీఐ మేనేజర్ ఈసపల్లి రవి వితరణ చేశారు కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సింగం రిజర్వాయర్ నుండి మూడు గేట్లు ఎత్తారు అల్గుపై నుండి నీళ్లు పారుతున్నాయి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ అబ్దుల్ బషీర్ అన్నారు రేంజల్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను తనిఖీ చేశారు